ప్రశాంతంగా ఉన్నాం అందరం కూడా. గుడ్ ఈవినింగ్ చెప్తే చాలా ప్రశాంతంగా అలా కూర్చొని చూడమని కాదు, కొంచెం హుషారుగా హాయ్ అంటే హే అని గట్టిగా అరవమని. యాక్చువల్లీ ఇక్కడ బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు, ఫస్ట్ వీళ్ళందరికీ కూడా హాయ్ అండ్ టీవీ చూసే వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి, బాగీ తరఫు నుంచి కూడా పెద్ద హాయ్. సో ఇవాళ ఒక అద్భుతమైన ఆడియో లాంచ్ జరగబోతుంది. అసలు నువ్వేం చెప్తున్నావు, బ్యూటిఫుల్ గర్ల్స్ ఏ కాదు అక్కడ హ్యాండ్సమ్ గాయ్స్ కూడా ఉన్నారు. నాకే అనిపిస్తుంది అబ్బాయిలు ఉంటే ఈ పాటికి నేను రాగానే గొల్లు గొల్లు మన అరవాలి. ఐ డోంట్ హియర్ ఎనీ సౌండ్ ఫ్రమ్ దట్ గాయ్స్. సరే ఒక్కసారి మీరు ఏ రేంజ్ లో వస్తారని నేను హాయ్ చెప్తాను. ఓకే హాయ్ ఎవరి? ఓకే అనవసరంగా ట్రై చేసి ఫ్లాప్ అవ్వకు. సో ఎనీవేస్ మరి ఇవాళ ఒక అద్భుతమైన ఆడియో లాంచ్ జరగబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక లవ్ స్టోరీకి ఒక యంగ్ ట్రెండ్ సెట్ చేశారు ఒక అద్భుతమైన డైరెక్టర్. ఆయన గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు, యంగ్ జనరేషన్ అందరికీ తెలుసు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ అద్భుతమైన ఆడియో లాంచ్ స్టార్ట్ చేసేద్దాం. మరి ఆడియో లాంచ్ స్టార్ట్ చేయడానికి సినిమా లవర్స్ టీమ్ మారుతి టీమ్ వర్క్స్ ఊర్వశి థియేటర్స్ బెస్ట్ యాక్టర్స్ జీవితంలో. సరే మరి ఇప్పుడే మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు గౌరవనీయులు. సో ఆయనకి సాదర స్వాగతం సార్. సగౌరవ స్వాగతం రాజేంద్ర ప్రసాద్ గారికి. సినిమా లవర్స్ బ్యానర్ లో మారుతి టీమ్ వర్క్స్ మనకు అందిస్తున్న బెస్ట్ యాక్టర్స్ జీవితంలో చిత్రం ఆడియో లాంచ్ కార్యక్రమం. ఈ రోజు కార్యక్రమాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు బిగ్ సి సెల్కాన్ కళా మందిర్ ఫిల్మ్ 70 mm అండ్ మనతో పాటుగా ఈ రోజు కార్యక్రమాన్ని చూస్తున్నారు మీరు టీవీ 9 వనిత ఎన్టీవీలో చూస్తున్నారు లైవ్. మరి ఇవాళ ఈ ఆడియో లాంచ్ ఫంక్షన్ సూపర్ సక్సెస్ఫుల్ గా ఉండబోతుంది అండ్ వి బోత్ ఆర్ రియలీ ఎక్సైటెడ్. నేను వేదిక మీదకి చాలా చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్ గారు సి కళ్యాణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శివాజీ గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అని చెప్పండి. ఓకే ఫస్ట్ సాంగ్ లాంచ్. స్క్రీన్ పైన ప్లాన్ చేస్తారు, చూస్తూ ఎన్ని ముందు ఉన్నాయో చూసుకోండి. కుమార్కి సినిమా అంటే పిచ్చి. డెఫినెట్ గా ఈ సినిమా బెస్ట్ యాక్టర్స్, ఈ సినిమాలో చేసిన వాళ్ళందరికీ వాళ్ళకి అవార్డులు, మా కుమార్కి సందీప్కి డబ్బు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రామ సత్యనారాయణ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం, అలాగే ఎంతో మంది హీరోల్ని అందించిన సత్యానంద్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సో వీళ్ళిద్దరికి వెల్కమ్ చెప్పాల్సిందిగా కుమార్ గారిని, కో ప్రొడ్యూసర్ అనీష్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. మీ ఇద్దరు చేతుల మీదుగా సెకండ్ సాంగ్ లాంచ్. కొత్త కళల జీవా కత్తులో కంటిన్యూ సక్సెస్ఫుల్ హిట్స్ తో సక్సెస్ఫుల్ గా ఉన్నారు నందు. సో వి వెల్కమ్ యు. అలాగే ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోస్ కూడా ఉన్నారు, నవీద్ అండ్ అభిషేక్. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డాష్. సో అరుణ్ మారుతి గారు ఏదో మాట్లాడుకున్నారు, మాట్లాడుకున్న తర్వాత అరుణ్ నాకు ఒకరోజు ఫోన్ చేసి రాత్రి బాబాయ్ ఒకసారి ఇంటికి రారా ఒక మ్యాటర్ చెప్పాలని చెప్తే ఇంటికి వెళ్తే మారుతి గారు సినిమా చేయమని అడుగుతున్నారు అన్న. హీరో ఎవరు అని అడిగా ఫస్ట్ థింగ్. హీరో ఎవరు అని అడిగిన వెంటనే ఇంకెవరు నువ్వే అన్నాడు. నేనా? నిజంగానా? మారుతి గారిదా? అవునరా అన్నాడు. ఓకే అండ్ నాకు ఎక్కడో భయం ఉండాలి సినిమా అంటే. సో అప్పుడే మారుతి గారు ఈ రోజుల్లో బస్ స్టాప్ సూపర్ డూపర్ హిట్స్ కొట్టున్నారు. సో ఈ రోజుల్లో సినిమా చూసాక ఇలాంటి డైరెక్టర్ మనకు కూడా దొరికితే బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అనుకున్నాను. కట్ చేస్తే ఆయన ప్రొడ్యూసర్గా సినిమా, నాకు హీరోగా ఓకే అయింది. అది బెస్ట్ యాక్టర్స్ వన్స్ అగైన్. అండ్ ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయిన వెంటనే రింగ్ ట్రింగ్ అనేటువంటి ఒక పాట ఉంటుంది, ఆ పాట నా సెల్ ఫోన్ కాలర్ ట్యూన్ రింగ్ టోన్గా ఉండాలి. అప్పుడు అనుకున్నా ప్రతి యాక్టర్కి ఒక కోరిక ఉంటుంది, ఇలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇలాంటి ఒక కెమెరామెన్, ఇలాంటి ఒక ప్రొడ్యూసర్ ఉంటే మన లైఫ్ బాగుంటుందని. యాజ్ ఇట్ ఈస్గా సెట్ అయినటువంటి సినిమా బెస్ట్ యాక్టర్స్, మారుతి గారు కుమార్ గారు ప్రొడక్షన్.
బస్ స్టాప్, ఈ రోజుల్లో ప్రేమ కథ చిత్రం సూపర్ హిట్లు కొట్టినటువంటి జేబీ గారి మ్యూజిక్, అరుణ్ లాంటి ఒక యంగ్ టాలెంట్ డైరెక్టర్, ఉయ్యాల జంపాల చేసినటువంటి విశ్వ, వీళ్ళు నలుగురు ఇలాంటి ఒక సూపర్ టెక్నీషియన్స్తో మాకు సినిమా నాకు రావటం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. ఐ విల్ బి రియల్లీ బి గ్రేట్ఫుల్ టు మారుతి గారు అండ్ కుమార్ గారు అండ్ బాబాయ్ అరుణ్, కిట్టు, గౌతమ్ అండ్ అభిషేక్. వీళ్ళు నలుగురు నా లైఫ్లో కలవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడానికి నేను లక్కీ, బికాస్ నాకు ఈ సినిమా రావడానికి కారణం మేజర్ రీజన్స్ వీళ్ళే. సో ఐ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్ ఫిలిం, వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోయాను. 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను, సూపర్ హిట్ కొడతాం ఈ సినిమాతో. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మరి థర్డ్ సాంగ్ రిలీజ్ అని చెప్పండి. థర్డ్ సాంగ్ రిలీజ్ పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా సినిమాలో నలుగురు హీరోలు ఉన్నారు, కానీ ఈ రోజు ఆడియో లాంచ్ కాబట్టి ఈ కార్యక్రమానికి హీరో మన జేబీ గారు. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ జేబీ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ సర్. అండ్ ఓకే, ఐ విల్ టాక్ అబౌట్ ద మ్యూజిక్. మ్యూజిక్ జేబీ గారు హెస్ గివెన్ అ వండర్ఫుల్ మ్యూజిక్. స్పెషలీ నాకు ఒక సోలో సాంగ్ ఉంది, దట్స్ మీ అండ్ నందు. దట్స్ ఎ రొమాంటిక్ సాంగ్ అండ్ దట్స్ మీరు ఇప్పుడు చూస్తారు, దట్స్ అన్ అమేజింగ్ సాంగ్. విజువలీ ఇట్స్ సో అమేజింగ్. So, and also I want to thank the entire direction department, Chandu, Gautam, who has supported us so much. And that's it. Thank you so much. My movie, Twaralo, release avutundi. Please, guys, right from the director, hero, heroines, everybody wanted a nice hit. So, please, meer andaru ee movie chusi mamalni bless chestaru anukuntunanu. So, thank you so much. So, first of all, I want to thank the audience to take off time and come here and, you know, boost up our confidence and shower your love. I want to thank Maruthi Garu for giving all of us this platform to show our talent. I want to thank Jeevan Garu, JB. He gave, I think, brilliant music. It has, I think, all the feel. It has this Bhangra feel, South Indian feel. So, it's nice. The music is brilliant, the songs are brilliant, every song has a different feel to it. I think maine bahut bol liya, so thank you. And thank you, yeah, that's it, thank you. All the best. And Madhurima, you're looking so beautiful, so please. Good evening, everybody. Well, it's a very big day for all of us, especially special day for Sir. I guess you guys already heard a couple of songs, I believe, before I came. Yeah, I missed it. Anyway, I hope you guys like it. We've put in a lot of efforts and hard work into this. I'm sure you guys will enjoy the film. And thank you so much, sir, for giving us amazing music. Thanks a lot. All the best, Madhurima. Well, మన కార్యక్రమానికి వచ్చేసిన సనామ సత్యమూర్తి ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి స్వాగతం. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో వెల్ మరి ప్లీజ్ కేశ కీరవాణి గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సార్. మా ప్రొడ్యూసర్ కుమార్ గారు అలాగే అనీష్ గారు కలిసి వెల్కమ్ చెప్పాల్సిందిగా. గుడ్ ఈవినింగ్ అండి. ఫోర్త్ సాంగ్ లాంచ్. చాలా సంవత్సరాల క్రితం హ్యాపీ డేస్ పాటలో వచ్చినప్పుడు ఎంత రిఫ్రెషింగ్ అనిపించినాయో మళ్ళీ ఆ మూమెంట్ నాకు గుర్తొస్తుందండి. వెరీ ఎనర్జెటిక్గా మెలోడీస్గా ఉన్నాయి పాటలు. కంగ్రాట్స్ జీవన్. అట్లాగే మారుతి గారు కొత్త కొత్త వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తూ ఒక కల్పవృక్షంలాగా ఉన్నారు ఇండస్ట్రీలో. ఆల్ ద బెస్ట్ మారుతి గారు. ఈ సినిమా హ్యాపీ డేస్ లాగే ఆడి
హ్యాపీ డేస్ లాగితే చాలా హ్యాపీ డేస్ అంత ఘనవిధం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ క్యాస్ట్ అండ్ క్రూ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్టర్ లాంగ్ టైం కుమార్ గారు ప్రొడ్యూసర్ చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నాడు తను ఈ సినిమా నుంచి మళ్ళీ కంటిన్యూస్గా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ట్రైలర్ లాంచ్ అసలు ఏంట్రా ఇండస్ట్రీ ఒక్క సినిమా హిట్ అయితే ఇంకా అదే మార్కెట్ అది తొక్కు మీద కాలేసి ఎంతమంది సరిపడతారా మీ దగ్గర కథ ఉంటే సరిపోదురా కథలో బలం ఉండాలి లవ్ ఉండాలి ఇవన్నీ కలిస్తేనే మన తెలుగు సినిమా నా జీవితం ఏదో రంగు కోరుకుంటుంది అవునరా నాకు అది అనిపిస్తుంది తెచ్చేసుకుందాం తెచ్చేసుకుందాం రోబో సినిమాలో ఐశ్వర్య కంటే నేను అందంగా చూపిస్తా ఏమంటావు ఈ కటౌట్ ఇక్కడ నాన్ లోకల్ గా చూస్తున్నట్టుందే తాటి ముంజాల కొరక ఎక్కడ కుంజల యోధం దోమ కొట్టగా చెల్ వంగ ఎనకని ఈ డైలాగ్ కు బాడీ లాంగ్వేజ్ సంబంధం ఉండదు ఏంటో నాకున్న దరిద్రాలతో పోల్చుకుంటే నీది దరిద్రమే కాదు కామెడీ బాగానే ఉంది బట్ వేర్ ఇస్ రొమాన్స్ ఎమోషనల్ సీన్స్ లేకపోతే ఎలాగయ్యా మాకు అందరితో పాటు ఇంకొక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంది అదేంటో తెలుసా ఈ అమ్మాయిని పట్టుకోవడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం మేము మీది ఐదో కేసు మా ఇద్దరు ఎవరు చెప్తారు చెప్పండి కామెడీ దద్దరిల్లాలి డైరెక్టర్ల జులుం నచ్చించాలి మీ ఇంట్లో టూత్ పేస్ట్ లో ఉప్పు దాలి అసలు ఏంట్రా ఇండస్ట్రీ ఒక్క సినిమా హిట్ అయితే ఇంకా అదే మార్కెట్ అది తొక్కు మీద కాలేసి ఎంతమంది సరిపడతారా మీ దగ్గర కథ ఉంటే సరిపోదురా కథలో బలం ఉండాలి లవ్ ఉండాలి ఇవన్నీ కలిస్తేనే మన తెలుగు సినిమా నా జీవితం ఏదో రంగు కోరుకుంటుంది అవునరా నాకు అది అనిపిస్తుంది తెచ్చేసుకుందాం తెచ్చేసుకుందాం రోబో సినిమాలో ఐశ్వర్య కంటే నేను అందంగా చూపిస్తా ఏమంటావు ఈ కటౌట్ ఇక్కడ నాన్ లోకల్ గా చూస్తుంటుందే తాటి ముంజాల కొరక ఎక్కడ కుంజల యోధం దోమ కొట్టగా సచ్చల్ వంగ ఎలకని ఈ డైలాగ్ కు బాడీ లాంగ్వేజ్ సంబంధం ఉండదు ఏంటో నాకున్న దరిద్రాలతో పోల్చుకుంటే నీది దరిద్రమే కాదు కామెడీ బాగానే ఉంది బట్ వేర్ ఇస్ రొమాన్స్ ఎమోషన్ సీన్స్ లేకపోతే ఎలాగయ్యా గ్రేట్ సర్ప్రైజ్ పై మాకు అందరితో పాటు ఇంకొక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంది అదేంటో తెలుసా ఈ అమ్మాయిని పట్టుకోవడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం మేము మీది ఐదో కేసు చెప్పండి కామెడీ దగ్గర డైరెక్టర్ల జులుం నచ్చించాలి మీ ఇంట్లో టూత్ పేస్ట్ లో ఉప్పు దాలి వాళ్ళు మరి ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సార్ అలాగే మా ప్రొడ్యూసర్ కుమార్ గారిని వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం సత్యానంద గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం
బెస్ట్ యాక్టర్ అవార్డు. ఈ బెస్ట్ యాక్టర్స్ సినిమా ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసిన అతిథులు, ఆహ్వానితులు, కళాకారులు, పాత్రికేయులు, ప్రేక్షకులు, బుల్లితెర వీక్షకులు అందరికీ మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు. ఇంతటితో ముగిస్తున్నాను. మా క్యాస్ట్ గురించి వస్తే అందరూ ఫ్రెండ్సే అండి. సినిమా వచ్చింది తెలిసి అందరూ ఉద్యోగాలు మానేసి ఈ సినిమా చేయడం స్టార్ట్ చేసింది. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కిట్టుకు థ్యాంక్స్ చెప్తున్నాను. మా మంచి లిరిక్స్ రాశాడు, డైలాగ్స్ రాశాడు, అందరం కూర్చొని ఇంప్రూవైజ్ చేసుకున్న స్క్రిప్ట్ ఇది. అండ్ థ్యాంక్ యూ సందీప్ అండ్ అనీష్ థామస్ ఫర్ మేకింగ్ నీకోన్ చాచా. బికాస్ ఆఫ్ నీకోన్ చాచా వీ మేడ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ యాక్టర్స్ కాదు సార్, బెస్ట్ యాక్టర్స్, నార్మల్ యాక్టర్స్ కాదు వీళ్ళు, బెస్ట్ యాక్టర్స్. దానికంటే ముందు నా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. చెప్పింది చిన్నుండే నన్ను చూడకుండా చెప్పింది చెప్పినట్టు చేశారు, ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. అండ్ థ్యాంక్ ఫర్ ది సపోర్ట్ ఆల్సో. అండ్ ముఖ్యంగా మాట్లాడాల్సిన వ్యక్తి అని నా లైఫ్లో త్రివిక్రమ్ సార్. సార్ ఆయన సపోర్ట్ అండి. ఆయన ఇంత ఇంత కాన్ఫిడెంట్గా తీసుకెళ్తున్నారంటే స్పెషల్లీ ఆయన సపోర్ట్ అండి. అంటే జనరల్గా ఏ టెక్నీషియన్కైనా జనరల్గా అప్పుడే పరిచిన వ్యక్తి తన టాలెంట్ని గుర్తించి ఇంత స్టేజ్కి తీసుకు ఐ మీన్ కరెక్ట్గా చెప్పాలంటే త్రివిక్రమ్ సార్ చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు. అంటే ఆయన ఎలాంటి మనిషి అంటే అండి, ఆయన పక్కనుంటే చాలు, చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి. ఆయన నడుచుకుంటే వెళ్తే కొన్ని పదాలు రాలిపోతుంటాయి, ఆ రాలిపోయిన పదాలు నేర్చుకుంటేనే ఈ సినిమా తీశాను నేను. ఆయన నిజంగా ఆయన దట్ ఈస్ హీఈస్ అ వాకింగ్ డిక్షనరీ. నిజంగా చెప్పాలంటే వాకింగ్ డిక్షనరీ. ఆయన దగ్గర స్టఫ్ కొంచెం ఒక 5% తీసుకుని చేసిన సినిమా అండి ఇది. అండ్ ఆ 5% స్టఫ్ చేసుకుని తీసుకున్న సినిమా కాబట్టి కొంచెమైనా దానికంటే ఐ మీన్ బెటర్ సినిమా అయిందండి లాస్ట్కి. అండ్ సినిమా అంతా సో వీ డన్ విత్ ద షూటింగ్ బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మీరు పెట్టుకునే 100 రూపాయలకి 200 రూపాయల కామెడీ ఉంటుంది నాకు డెఫినెట్గా. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్, ఐ మీన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అందరూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం నుంచి వచ్చిన ప్రతి ఆడియన్కి పేరు పైన థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ ఫర్ బీయింగ్ ఫర్ స్టీవీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్, సూపర్, వెరీ రెస్పెక్టబుల్ పర్సన్. రాజలక్ష్మి మ్యామ్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అండ్ సెకండ్లీ నేను ఐ షుడ్ థ్యాంక్ మారుతి సార్ అండ్ అరుణ్ జీ బికాస్ నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ థర్డ్ థింగ్ ఈస్ మై సింగర్స్ అందరు చాలా బాగా పాడారు. అండ్ స్పెషల్ అందరినీ నైట్లు వర్క్లు పెట్టి బాగా టార్చర్ చేశాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఎప్పుడు రికార్డింగ్ చేసినా నేను నైట్సే అంటే ఎక్కువ అంటే మార్నింగ్ వేరే వర్క్ చేసి నైట్ 9 నుంచి వర్క్ చేస్తానండి. సో రీ రికార్డింగ్ అయినా సాంగ్స్ అయినా దే సపోర్ట్ మీ లైక్ ఎనీథింగ్. ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ. కీప్ రాకింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి బెస్ట్ యాక్టర్స్ ఆడియో శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలైపోతుంది. ఆడియో లాంచ్ కార్యక్రమానికి వెళ్ళిపోదాం. సో ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా బెస్ట్ యాక్టర్స్ ఆడియోని లాంచ్ చేసి హీరో తరుణ్కి అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే సిడీని రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా లాంచ్ చేసి
కళ్ళు ఓపెన్ చేయగానే యాక్షన్ కట్టి చెప్పుకున్నారు. కాన్సన్ట్రేషన్ మూమెంట్ వచ్చింది. టైం టు స్టార్ట్. మార్తి గారి ఫిలిమ్స్ అంటే వాళ్ళిద్దరు బ్రదర్స్ లాగా అయిపోయి మార్తి గారి ఫిలిం అంటే జేబీ గారు ఉంటారు. అండ్ నైస్ ఆడియో అండ్ ట్రైలర్ బ్యాక్గ్రౌండ్స్ కూడా బ్యూటిఫుల్గా ఉందండి. దాట్స్ వాట్ ఐ రియలీ లైక్. అండ్ ఫైనలీ చెప్పాలంటే ప్రొడ్యూసర్ కుమార్ గారు అలా పిలవాలంటే నాకు ఎందుకో అదొల్లా ఉంది. ఎందుకంటే హీస్ మోర్ ఫ్యామిలీ టు మీ. అండ్ మామ్కి ఒక బ్రదర్ లాగా, డాడ్కి ఒక 35 ఇయర్స్ 40 ఇయర్స్ నుంచి క్లోజ్ ఫ్రెండ్. So, more than a producer, I mean, is one of the best human beings in the world. And I mean, I don't know what to say, but I don't know what to say about that human being. And he has no negative feelings at all. He has a lot of positive feelings. So, alan to ka manish ki ee cinema pedda success ayi ante ippudu idi first time kada ani enno samsaralu nenu chestunnanu. So, manchi success ayi malli back and worse ga malli films produce cheyalani korukuntunnanu. And thank you very much. All the very best to the entire crew of best actors. This is my best success of Ankorku. Thank you. Thank you, sir. Thank you so much. So, Mari, well, ippudu mana Maruthi garu. హిట్ సినిమానే బయటకు తీసుకెళ్ళాలి, ఏ మాత్రం కొంచెం తేడా ఉన్నా పర్లేదు, మళ్ళీ రీషూట్ చేద్దామని చెప్పి ఒక మంచి సినిమాని పర్ఫెక్ట్గా ఎక్కడ ఇది లేకుండా దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. డెఫినెట్గా నేను చెప్పిన ఈ వర్డ్ మీరు థియేటర్లో చూసిన రోజు 100% ఫీల్ అవుతారు, అందులో డౌటే లేదు. అలాగే ఈ సినిమాలో హీరోలుగా చేసిన నవీద్ అండ్ నందు, నెక్స్ట్ అట్లాగే అందరూ మిగిలిన టీం అందరూ కూడా, అట్లాగే యాక్ట్రెస్ అందరూ, మధురిమ అట్లాగే అందరూ చాలా బాగా చేశారు. అంటే ఇంకా ఒకళ్ళని కాదు, ఇట్స్ ఏ టీమ్ ఎఫర్ట్ అన్నమాట. అట్లాగే ఈరోజు మాకు రాజేంద్ర ప్రసాద్ గారు మా చైర్మన్ అయిన తర్వాత ఐ థింక్ ఫస్ట్ ఆడియోలో అండి సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే బెస్ట్ యాక్టర్స్ అన్న టైటిల్కి ఎగ్జాక్ట్లీ యాప్ట్ అయిన యాక్టర్ ఆయన. అలాంటి యాక్టర్తో ఈ ఆడియో లాంచ్ చేయడం అనేది నిజంగా మా అదృష్టం సార్. అట్లాగే కుమార్ గారు, ఆయన గురించి ఇంకా సెపరేట్ చెప్పక్కర్లేదు. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్, మా మామగారు లాంటి వ్యక్తి ఆయన, అంత మంచి పర్సన్. డెఫినెట్గా ఫ్యూచర్లో ఆయనకు సినిమా చేసి పెడతాను, అందులో డౌటే లేదు. అట్లాగే మిగిలిన టీం అందరికి కూడా నా కంగ్రాట్స్ చెప్తున్నాను. డెఫినెట్గా మీ అందరూ కూడా ఈ సినిమాని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడదు. ఇంత అద్భుతమైనటువంటి ఫంక్షన్కి నేను ఎందుకు రావాలో, నేను ఎందుకు వచ్చానో, ఎలా ఎంజాయ్ చేశానో మీ అందరికీ తెలిసిన తర్వాత, ఆర్టిస్టులందరినీ చూస్తే మీరు క్షమించాలి, మీ ఎవరి పేర్లు నాకు తెలియదు అన్నందుకు నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఇందాక కంగారులో మారుతీయే చెప్పలేదు ఎవరి పేరు. మారుతీయే చెప్పనప్పుడు నేను మాత్రం ఎందుకు చెప్పాలి పేర్లు, నేను చెప్పను. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే, మీ అందరికీ కొంచెం మీకంటే ముందు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తిగా నా అనుభవాన్ని మీకు చెప్పేది ఏంటయ్యా అంటే, ఒక సినిమా ఓపెనింగ్లో మొన్న ఎప్పుడో రజనీకాంత్ గారు అన్నాడు. రజనీకాంత్ అంటే ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని వచ్చిన వాళ్ళం మేము. ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్, నేను సెకండ్ బ్యాచ్, మా తర్వాత బ్యాచ్ చిరంజీవి గారు. మేమంతా ఒకటే ఇన్స్టిట్యూట్లో చదువుకుని, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మద్రాసులో చదువుకుని వచ్చాం. రజా, రజా ఒక విషయం తెలుసా నీకు ఉన్నాడు. ఏం శివజీ అన్నా నేను. ఏమై ఫోన్ పెట్టి అంటే తిడతాడు అది. ఆ సెల్ ఫోన్ కనిపెట్టినండి ఎవడన్నా తీసుకొస్తే వాడి సంగతి నేను మళ్ళీ వేరే చూసుకుంటా మా వాళ్ళందరితో కలిసి వెనకాల. ఏంటి అన్న, ఏంటి శివాజీ? శివాజీ రావు ఆయన పేరు. మేము శివాజీ శివాజీ అని పిలిచేవాళ్ళం. ఆయన పేరు రజనీకాంత్. ఏం లేదు రాజా, మన రోజుల్లో హీరో అవడానికి చాలా కష్టపడేవాళ్ళం, కానీ ఒక్కసారి హీరో అయితే ఇంకా తిరుగు లేకుండా పనిచేసేవాళ్ళం. కానీ ఇవాళ జనరేషన్ చూసారా, ఎవరైనా ఏ రోజైనా హీరో అవ్వచ్చు, కానీ నిలబడటం చాలా కష్టం కదా. ఆ నిలబడడానికి మీరందరూ ప్రయత్నించాలని. సస్టైనబిలిటీ, ఒక సస్టైనిటీ రావాలి అని అంటే దానికేం కావాలో అది బాగా ఆలోచించండి. ఒక సినిమా అంటే ఒక రోజుతో సమానం, 365 రోజులు ఉంటాయి సంవత్సరానికి, 100 సంవత్సరాలు బతకాలి మీరు. కాబట్టి
ఒక రాజేంద్ర ప్రసాద్ అనేవాడు 37 సంవత్సరాలు ఎందుకున్నాడు? ఒక లేడీస్ టైలర్ లాగా పెళ్లి పుస్తకం ఉంటుందా? పెళ్లి పుస్తకం లాగా ఏప్రిల్ ఒకటి విడుదల ఉంటుందా? ఏప్రిల్ ఒకటి విడుదలగా ఆ నలుగురు ఉంటుందా? ఎందుకుంటావు ఇవన్నీ అనుకుంటే మీరు కూడా చాలా ఎక్కువ కాలం ఆర్టిస్టులుగా ఉంటారని, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బెస్ట్ యాక్టర్స్ జీవితంలో నాకు తెలిసి నిజమైన యాక్టర్ ఎవడో కూడా జీవితంలో యాక్ట్ చేయడానికి పనికి రారు. అందులో నేను ఒకడిని, మొన్న ఎలక్షన్లో చూసుంటారు. కాబట్టి ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైనటువంటి ఫంక్షన్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ కీప్ దిస్ ఎమోషన్స్ ఇన్ ద సేమ్ వే. అందరూ ఇదే హుషారుతో, ఇదే ఇంటెన్సిటీతో మీరందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు బెస్ట్ యాక్టర్స్ అనే సినిమా అద్భుతమైన విజయం సాధిస్తే నేను వచ్చిన దానికి అది ప్రతిఫలం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, స్టిల్ థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ యాక్టర్స్ జీవితంలో ఆడియో లాంచ్ ఈరోజు మనకి ప్రజెంట్ చేశారు సెల్కాన్, బిగ్సి, కళామందిర్, ఫిల్మ్ 70 mm. బెస్ట్ యాక్టర్స్ ఆడియో శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు సౌత్ ఇండియాస్ నంబర్ 1 మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ శ్రేయాస్ మీడియా. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అండ్ బయ ప్లీజ్ బెస్ట్ యాక్టర్స్ మేకింగ్ ప్లే చేయండి. లేని వండర్ వరల్డ్ ని స్క్రీన్ పైన ప్లాన్ చేస్తారు. చూస్తూ ఎన్ని ముందు ఉన్నాయో చూసుకోండి. చూపేలా